దమ్మెంతో చూడు టీవీ 32 మంది దాదాపు పాల్గొంటున్నటువంటి కబడ్డీ పోటీల కార్యక్రమానికి ముఖ్యంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్ అలాగే పోస్టర్ లాంచింగ్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అధినేత మహారథులు, ముందుగా శతాబ్ది టౌన్షిప్ నాటనమన్ నుంచి విచ్చేసినటువంటి ప్రఖ్యాత సినీ టీవీ నటీమణి శ్రీ, మొదటిసారిగా 32 మంది టీవీ లేడీ ఆర్టిస్టుల చేత, స్టార్స్ చేత కబడ్డీ పోటీలు జూలైలో ప్రారంభమయ్యే ఈ కబడ్డీ పోటీలకు ఈరోజు ప్రెస్ మీట్ మరియు పోస్టర్ లాంచింగ్ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభించుచున్నాము. ఈ కార్యక్రమానికి మా మాటను మన్నించి విచ్చేసినటువంటి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, అతిథులకు, పోటీల్లో పాల్గొంటున్నటువంటి టీవీ తారలకు, వారి అభిమానులకు, ప్రేక్షక మహాశైలకు అందరికీ మీ కె శ్రీనివాసరెడ్డి నమస్కారములతో తెలియజేయినది ఏమనగా, తమ్ముడు విక్రమ్ నాకు అత్యంత ఆత్మీయుడు. చక్కని కాన్సెప్ట్ డిజైన్ చేసి నా దగ్గరకు వచ్చిండు. ఈ డిజైన్ ఇది ఈ డిజైన్ క్రెడిట్ అంతా విక్రమ్దే. అయితే ఈ కాన్సెప్ట్ టీవీ ఆర్టిస్టుల చేత కబడ్డీ ఆడించాలనేటువంటి ఈ కాన్సెప్ట్ కొత్తగా ఉండడం వల్ల మేము ముందుకు రావడం జరిగింది. ఇది మంచి కాన్సెప్టు, మీరందరూ ఆదరిస్తారని మేడం కవిత గారు, శృతి గారు, జ్యోతిరెడ్డి గారు, హరిత గారు మరియు మాకు ప్రత్యేక గెస్ట్ అతిథిగా వచ్చిన ప్రభాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ మేము మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి సహకారంతో మరిన్ని కార్యక్రమాలు ముందు నిర్వహించాలని కోరుకుంటూ మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎలక్ట్రానిక్ మీడియా వారు, ప్రింట్ మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. జనరల్గా ఎన్నో ఏళ్ళగా ప్రతిసారి ఏదైనా రాష్ట్రానికి కానీ దేశంలో కానీ ఏదైనా ప్రాబ్లం ఉంది, దానికి మనం అమౌంట్ సేవ్ చేసి దాంట్లో తీసుకొని వచ్చి బాధితులకి ఇవ్వాలి అన్నప్పుడు అనాదిగా వస్తున్నది ఒక క్రికెట్, ఆర్టిస్టులంతా క్రికెట్ ఆడడం, క్రికెట్ టీమ్స్తోని అక్కడ మహిళల్ని చీర్ లీడర్స్గా కానీ లేదా అట్రాక్టివ్గా అక్కడ వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి కానీ యూస్ చేసుకోవడం అనాదిగా వస్తుంది. అది అంటే అలాంటి వాటిల్లో ఇన్వాల్వ్మెంట్ అనేది నాకు తెలిసి ఫస్ట్ టైం, అది కూడా ఇప్పుడు ప్రస్తుతం వరల్డ్ వైడ్గా స్మాల్ స్క్రీన్ అనేది ఒక స్ట్రాంగెస్ట్ స్క్రీన్ అండ్ స్ట్రాంగెస్ట్ ఆడియన్స్ అండ్ ఎక్సలెంట్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఉన్న స్మాల్ స్క్రీన్ నుంచి ఇప్పుడు కబడ్డీ అనేది మీ అందరికీ తెలుసు, మన భారతదేశంలోని సౌత్లో మెయిన్గా కబడ్డీ అనేది చాలా ఒక మంచి ఆట. ఎస్పెషల్లీ విలేజెస్కి వెళ్తే ఇంకా కబడ్డీ అనే ప్రతి పండుగలకి కూడా కబడ్డీ అనేది చాలా విశేషంగా అక్కడ రెగ్యులర్గా ఆడడం జరుగుతోంది. అటువంటిది ఇప్పుడు ఏంటంటే లైమ్లైట్లోకి అంటే మనం విలేజెస్లో ఆడతారు, ఎక్కడైనా మనం ఒక కబడ్డీ కాంపిటీషన్ ఉంటే ఆడతారు, కానీ అది ఫుల్ టోటల్గా ఎక్స్పోజ్ అవ్వడం అనేది ఇంతవరకు లేదు. అది ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ టీమ్ నుంచి, ఒక స్మాల్ స్క్రీన్ నుంచి అది కూడా అందరూ చక్కటి 32 మంది మంచి హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందరూ కూడా ఈ టీమ్స్లో ఉండి కబడ్డీ ఆడడం అంటే ఇట్ ఈస్ రియలీ గ్రేట్ అండి. విక్రమాదిత్య గారు, శ్రీవాణి గారు ఇద్దరు కూడా ఆ మాట చెప్పినంటే నేను షాక్ అయ్యాను ఫస్ట్. అంటే వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఇంత మంచి ఐడియా అని, ఎందుకంటే జనరల్గా అది రాదు ఎవరికి మైండ్ సెట్లో. మనం ఈ ప్రోగ్రామ్ చేస్తే ఎలా ఉంటుంది, ఈ గేమ్స్ పెడితే ఎలా ఉంటుంది, అది ఒక గర్ల్స్తో పెడితే ఎలా ఉంటుంది అని రావడం అనేది చాలా చాలా వాళ్ళిద్దరినీ అప్రిషియేట్ చేయాలి. వారిద్దరి యొక్క ఆలోచనకి శ్రీనివాస్ గారు చేయూతనివ్వడం, ఆయన దీనికి
అండగా ఉండి ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకువెళ్ళడానికి వచ్చారు కాబట్టి నిజంగా ఆయనకి కూడా ప్రత్యేకంగా నా హార్టీ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఇప్పుడేంటంటే మేమందరం కూడా మెంటర్గా నేను కానీ శృతి గారు, గీతారెడ్డి, జ్యోతిరెడ్డి గారు, అలాగే హరిత గారు, ఇంకా టీమ్ మెంబర్స్ అంటే క్యాప్టెన్స్ అన్నమాట. క్యాప్టెన్స్ మేము టీమ్ మెంబర్స్ మెంటర్గా ఉంటే క్యాప్టెన్స్ ఏమో నవీన, శ్రీవాణి, అంజు అశ్రాని, మంజుల. సో ఇంతమంది వీళ్ళు టీమ్ నేమ్స్ కూడా మీరు చూసారంటే ఝాన్సీ లక్ష్మీబాయ్, రాణి రుద్రమ్మదేవి, మంచుల టీం, మాంచాల టీం, మాంచాల టీంకి దాన్ని పెట్టినట్టున్నారు ఎందుకంటే ఇందాక ఆయన చెప్పిన మాటల్లో అర్థమైంది. అలాగే రజియా సుల్తాన్, మీరు పేర్లు చూసారంటే ఎస్, ఆ పేర్లలోనే ఏమైపోతుందంటే టీం నేమ్స్ ఇలా పెట్టేటప్పటికీ తెలియకుండానే వాళ్ళలో ఆ పౌరుషం వచ్చేస్తుంది అన్నమాట. లేదు మా టీమే నెగ్గాలి, మా టీమే నెగ్గాలి, మా టీమే నెగ్గాలి అని. సో ఆ పేర్లు సెలెక్ట్ చేసుకోవడం కూడా వండర్ఫుల్ నేమ్స్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. తప్పకుండా నాకు తెలిసి ఒక మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ సౌత్లో కానీ ఈ ఏదైతే విక్రమ్ ఆర్ట్స్ ద్వారా ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారో స్మాల్ స్క్రీన్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఎంత పెద్ద సక్సెస్ అవుతుంది అంటే నేను మాటలతో చెప్పలేను. అంటే ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడుకునే విధంగా, అంటే ఇంత ఎక్సలెంట్ ప్రోగ్రామ్ కూడా ఉంటుందా, ఇంత బాగా చేయగలిగారు, అసలు ఇలాంటి ఐడియా వచ్చిందని చెప్పి నిజంగా ఇట్ విల్ బి వెరీ అప్రిషియేటబుల్ అండ్ అప్రిషియేట్ చేస్తారు డెఫినెట్గా. నాకెందుకో నా జనరల్గా నాకు ఏదైనా ఒక సిక్స్ సెన్స్లోని సక్సెస్ అవుతుంది అనిపిస్తే అది అవుతుంది. ఎప్పుడైనా నేను మనసులో ఏదో వెళ్తున్నాము అయ్యే పనేనా అని నేను మనసులో అనుకుంటే అది జరగదు. ఎందుకో తెలీదు, వీళ్ళిద్దరు చెప్పిన తర్వాత నేను దీని గురించి ఆలోచిస్తూ ఉన్నాను. అంటే ఈ విజువలైజ్ అన్నమాట ఎలా ఉంటుంది ఏంటి. ఓకే, ఇంతవరకు గర్ల్స్ అనేది చియర్ లీడర్స్గా ఉన్నది, ఇప్పుడు ఇలాగా ఆర్టిస్టులను పెట్టి, మహిళలను పెట్టి, గర్ల్స్ని పెట్టి ఇలా తీస్తున్నారు, చేస్తున్న ఇంత మంచి ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారంటే ఇది చిన్న విషయం కాదండి. డెఫినెట్గా చెప్పడానికి చాలా బాగుంటుంది, బట్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ బిహైండ్ ద స్క్రీన్ వీళ్ళకి చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. చాలా చక్కగా దీన్ని ప్లాన్ చేయాలి. సో అంటే ఒక పెద్ద బాధ్యతని తీసుకున్నారు విక్రమ్ గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ, శ్రీవాణి కానీ. ఇది చాలా పెద్ద బాధ్యత. డెఫినెట్గా మేమందరము కూడా ఏదో ఆవిడ పిలిచింది కదా అని గెస్ట్ లాగా రాకుండా డెఫినెట్గా నా వంతు వాళ్ళకి మిడ్ నైట్ అయినా సరే ఈ ప్రోగ్రామ్ విషయంలో నాకు కాల్ చేసి, అక్క నాకు ఇది కావాలి, ఇది చేయాలి, ఇది ప్రాబ్లంగా ఉంది, లేదా ఇది ఎలా చేద్దాం అని అంటే ఐఎమ్ విత్ యూ ఆల్. సో ఇది సక్సెస్ చేయడానికి ఊరికే ఏదో గెస్ట్గా రావడం కాదు. సో నేను కూడా వాళ్ళకి ఏ అంటే వాళ్ళకి అవసరం ఉండదనుకోండి, ఉండదనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దేర్ ఆర్ వెరీ బ్రైట్ పీపుల్. సో డెఫినెట్గా సక్సెస్ చేస్తారు. ఒక్కవేళ అలాగేదైనా ఉంటే మా వంతు ఏదైనా డెఫినెట్గా మేము చేస్తాము. దిస్ ఇస్ మై ప్రామిస్. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు వారి మంచి మనసుకి ఐఎమ్ రియలీ థ్యాంకింగ్ దెమ్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. డెఫ్రో కలిసి ఆ దమ్మేంటో దీని ద్వారా రాక్ చేసి చూపిస్తారు. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఎన్నో ఏళ్ళగా మాతో ఆత్మీయ అనుబంధం పెనవేసుకున్న పాత్రికేయ మిత్రులు, ప్రెస్ అండ్ మీడియా వారికి నమస్సు మాంజలి. ఈరోజు మీ అందరినీ ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ పర్పస్ కెవ్ కబడ్డీ, అసలు పేరే అసలు మామూలుగా లేదు, కెవ్ కబడ్డీలో ప్రోగ్రామ్ ఈవెంట్లో మీకు మళ్ళీ కలుసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. విక్రమ్ ఆర్ట్స్ వారి ఆధ్వర్యంలో శ్రీనివాస్ గౌర్ గారు, శతాబ్ది కౌన్సిల్ టౌన్షిప్ వారు, వారి సమర్పణలో ఈ కెవ్ కబడ్డీ మా తెలుగు టెలివిజన్ టీవీ ఆర్టిస్టులు, ముఖ్యంగా లేడీ ఆర్టిస్టులు అందరూ కలిసి కబడ్డీ ఆడడం చాలా జనరంజకంగా, ఆసక్తిగా, ఆహ్లాదంగా ఉంటుందని ఆశిస్తున్నాను. అయితే ఇప్పుడు టీవీ లేడీ ఆర్టిస్టులు అంటే ఏవో స్కిట్స్ చేశారు, లేకపోతే డాన్స్ ప్రోగ్రామ్స్ చేశారు ఇలానే అనుకోకుండా మా ఆర్టిస్టులు ఏమైనా చేయగలుగుతారు
అలాగే స్పోర్ట్స్లో కూడా ముందుంటారు అన్న ముఖ్య ఉద్దేశంతో వారిని ఎంకరేజ్ చేయాలని, అలాగే మా సత్తా ఏంటో చూపించాలన్న ఉద్దేశంతో ఈ అంటే వీళ్ళెప్పుడో జెంట్స్ అందరూ మా మేల్ ఆర్టిస్టులు అందరూ వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఏమనంటే ఈవెంట్ క్రికెట్ మ్యాచ్ అసలు ఎప్పుడు బిజీ అసలు దొరకరు. ఏమనంటే అక్కడ అక్కడికి వెళ్తున్నాం క్రికెట్ మ్యాచ్, ఈ ఊరు వెళ్తున్నాం క్రికెట్. మేము చెప్పుకుంటాం ఎప్పుడు మేము కబడ్డీకి వెళ్తున్నాం బిజీ అండి, కబడ్డీ మ్యాచ్ అండి కుదరదండి అలా. సో అందుకని వారితో పోటీగా మేము కూడా కబడ్డీ అంటే అఫ్ కోర్స్ మీరు భయపడద్దు, మేము ఆడము మెంటర్స్గా, ఆ భయం మీకు అక్కర్లేదు, హీరోయిన్స్ అందరూ ఆడతారు కాబట్టి మీరు నిశ్శబ్దంగా అంటే నిస్సందేహంగా హాయిగా చూడొచ్చు ప్రోగ్రామ్ని. ఎలాంటి భయభ్రాంతులకి మేము గురి చేయం, ఆహ్లాదంగానే ప్రోగ్రామ్ ఉంటుంది. ఇంకొకటి ఈరోజు కవిత గారు ఒక మెంటర్గా, అలాగే హరిత గారు, జ్యోతిరెడ్డి గారు, నేను ఒక మెంటర్గా మమ్మల్ని మెంటర్స్గా సెలెక్ట్ చేసుకున్నందుకు విక్రమ్ గారికి, శ్రీవాణి గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ నమస్కారం. దిస్ ఇస్ రియలీ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి. ఈ విధంగా ప్రెస్ మీట్లో మీ అందరినీ కలుస్తానని నేను నిజంగా అనుకోలేదు. ఏం మాట్లాడాలి అని అంటే ఆల్రెడీ కవిత గారు మాట్లాడేశారు, శృతి గారు మాట్లాడేశారు, హరిత గారు ఉంటుంటే ఆవిడ మాట్లాడేసేవాళ్ళు, ఇంకా ప్రభాకర్ గారిని ఇరికించేశారు, అయిపోయింది వాట్లగాది. సో నాకు నిజానికి విక్రమ్ గారు ఫోన్ చేసి మీరు మెంటర్గా ఉండాలి అని అంటే, నేను ఐమీన్ టు క్లాసికల్ డాన్స్ అంటే ఇంతకాలం ఫైన్ ఆర్ట్స్లో ఉన్నాను, ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్లోకి వెళ్ళాలనంటే చిన్నపాటి స్టడీ చేశానండి. 100% ఐ షుడ్ టెల్ యూ. అసలు అసలు ఏంటిది అంటే క్రికెట్ ఎప్పుడు చూడను, క్రికెట్ తెలీదు, ఫైన్ ఆర్ట్స్ అంటేనే ఎక్కువ ఇంట్రెస్ట్. మార్షల్ ఆర్ట్స్ అని అంటే ఎలా ఉంటుందో, మళ్ళీ నేను ఏమైనా మాట్లాడాలంటే ముందు ప్రెస్ వాళ్ళందరూ 4 క్వశ్చన్లు అడిగితే దాని గురించి ఏదన్నా చిన్నపాటి ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉండాలి కదా. సో దానికోసమని ఒక స్టడీ పెట్టుకున్నాను రాత్రి. 10th class కూడా నేను అంత బాగా చదువుండనేమో, అంత పద్ధతిగా కూర్చుని అసలు ఏంటిది అని చదువుకుని. సో వరల్డ్ మన వరల్డ్ గేమ్లో ఇంతకాలం మనకి బంగ్లాదేశ్, నేపాల్లోనే నేషనల్ గేమ్గా ఉన్న ఇది ప్రస్తుతం మనకి స్టేట్ గేమ్గా ఉన్న కబడ్డీ ఇప్పుడు నేషనల్ గేమ్గా మనం డిక్లేర్ చేసుకున్నాం. ఇప్పటి వరకు మనం చూస్తే వరల్డ్ గేమ్లో ఎప్పుడు వీఆర్ ద టాపర్స్ అండ్ వీ హ్యావ్ వన్ ద టైటిల్. ఇంత హిస్టరీలో, ఇంత లాంగ్ హిస్టరీలో ఇప్పటి వరకు ఓడిపోయిన దాఖలయే లేదు. సో దట్స్ హౌ దిస్ ఈజ్ అ వండర్ఫుల్ గేమ్. క్రికెట్ అయినా మనం ఎప్పుడైనా ఓడుతూ వచ్చామో కానీ కబడ్డీలో ఎప్పుడు ఓడింది లేదు, అండ్ దట్ ఈజ్ ఇన్ మెన్స్ అండ్ ఉమెన్ కేటగిరీ ఆల్సో. అటువంటి వండర్ఫుల్ గేమ్ని టీవీ ఇండస్ట్రీకి తీసుకొచ్చి టీవీ ఆర్టిస్టుల ద్వారా ఆడించాలి, అంటే బయట వాళ్ళు ప్రొఫెషనల్స్ కాకుండా టీవీ ఆర్టిస్టుల ద్వారా ఆడించాలి అనే ఇంత మంచి ఆలోచన విక్రమ్ గారికి, శ్రీవాణి గారికి వచ్చినందుకు, దాన్ని ఎంకరేజ్ చేసిన శ్రీనివాస్ గారిని రియలీ హ్యాట్స్ ఆఫ్ అండి, హ్యాట్స్ ఆఫ్. దట్ ఈస్ రియలీ అ వండర్ఫుల్ ఐడియా. ముఖ్యంగా మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం అండి. విక్రమ్, శ్రీవాణి టెలివిజన్ ఇండస్ట్రీలో చాలా కష్టపడుతూ పైకి వస్తున్నారు. నాకు అది లేదు, నాకు ఇది లేదు, వాళ్ళ ఆఫర్లు ఇవ్వట్లేదు, వీళ్ళ ఆఫర్ ఇవ్వట్లేదు అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు అలా కాదు, వాళ్ళకి వాళ్ళే వెతుక్కుంటూ ఉంటారు, కొత్త కొత్త కాన్సెప్ట్లు క్రియేట్ చేస్తూ ఉంటారు. ఒక యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టారు, కష్టపడ్డారు, డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ పెట్టారు, కష్టపడుతున్నారు. ఇలా సొంతంగా కష్టపడుతూ పైకి వచ్చేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం ముఖ్యంగా. సో వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమానికి కూడా నేను ఎప్పుడూ నా వంతు సపోర్ట్ ఇస్తూనే ఉంటాను. సో తను ఇలా ఒక కాన్సెప్ట్ చెప్పిన తర్వాత నాకు కూడా కవిత గారు అన్నట్టు చాలా మంచి ఐడియా వచ్చింది విక్రమ్ గారు అనిపించింది. కబడ్డీ అనేది ఇప్పుడు మీ అందరికీ తెలుసు, కబడ్డీ ప్రో కబడ్డీ ఎంత సూపర్ సక్సెస్ అవుతుందో, తెలుగు ఛానల్లో తెలుగులో వస్తుంది, హిందీలో వస్తుంది, ఇంగ్లీష్లో వస్తుంది, అన్నింటిలో వస్తుంది. అండ్ అది ఇంతకుముందు ఇయర్లీ వన్స్ ఉండేది, ఇప్పుడు 6 మంత్స్కి ఒకసారి పెట్టారంటే ఆదరణ పెరిగింది కాబట్టి మళ్ళీ వాళ్ళు 2-3 సిరీస్లు కూడా పెట్టడం జరుగుతుంది. అయితే ఈ కబడ్డీలో ఆడవాళ్ళు ఉంటేనే చాలా బాగుంటుంది. ఆ ఆడవాళ్లలో ఇంకా గ్లామర్ ఉన్నటువంటి టెలివిజన్ హీరోయిన్స్ ఉంటే ఇంకెలా ఉంటుందో మీ అందరూ ఊహించుకోవచ్చు. డెఫినెట్గా కెవ్వు కేక పుట్టించడమే కాదు, కెవ్వు డెఫినెట్గా అందరికి హీట్ పుట్టిస్తారు. చాలా బాగుంటుంది గేము, గేమ్ స్పోర్టివ్గా ఉంటుంది, చూడాలనిపిస్తుంది, చాలా అందంగా ఉంటుంది. అండ్ మా వాళ్ళు ఎస్పెషల్లీ తెలుగు టీవీ హీరోయిన్స్ కానీ, క్యారెక్టర్ యాక్టర్స్ కానీ, మిగతా వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ఏది తీసుకున్నా చాలా సిన్సియర్గా చేస్తారు, ఎస్పెషల్లీ తెలుగులో. నాకు తెలిసినంత వరకు నేను ఎన్నో గేమ్స్ కండక్ట్ చేశాను టెలివిజన్లో, ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాము. ఇలాంటి కబడ్డీస్ కూడా అప్పుడప్పుడు స్పెషల్గా ఒక కొన్ని పండుగలకి వాటికి ఆడిపించడం జరిగింది. వీటిల్లో కూడా వాళ్ళు ఎంత సిన్సియర్గా పార్టిసిపేట్ చేస్తారు, ఎంత సిన్సియర్గా హార్డ్ వర్క్ చేస్తారనేది నాకు క్లియర్గా తెలుసు. సో డెఫినెట్గా వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని పెద్ద సక్సెస్ చేస్తారన్న నమ్మకం నాకుంది. అండ్
వాళ్ళని ముందుకు నడిపించడానికి మెంటర్స్ చాలా అద్భుతంగా కనిపిస్తున్నారు. కవిత గారు, శృతి గారు, హరిత గారు, అలాగే జ్యోతిరెడ్డి గారు, ఇంకా వాళ్ళు ఉన్న తర్వాత వాళ్ళ మాట కాదనరు. అలాగే చీర్ బాయ్స్, గుడ్ ఐడియా యాక్చువల్లీ. ఈ చీర్ బాయ్స్ అనేది డెఫినెట్గా మనం అరేంజ్ చేద్దామండి. శృతి గారు వీళ్ళందరూ ఎలా అయితే మెంటర్స్గా ఉన్నారో ఆ చీర్ బాయ్స్కి నేను మెంటర్స్గా ఉంటాను అక్కడ, మిగతా వాళ్ళతో చేయించేస్తాను డెఫినెట్గా. అలాగే నవీన, శ్రీవాణి క్యాప్టెన్స్గా ఉన్నవాళ్ళు, అంజు అస్రాని, మంజుల, వీళ్ళందరూ కూడా చాలా సిన్సియర్గా వర్క్ చేస్తారండి, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. సో డెఫినెట్గా వాళ్ళ క్యాప్టెన్సీలో వాళ్ళ టీమ్స్ అన్నీ హార్డ్ వర్క్ చేసి బాగా ఆడి ఆటలో గెలవడం ఇదొక్కటే కాకుండా దీని ద్వారా మంచి ఎంటర్టైన్మెంట్ని మళ్ళీ మన తెలుగు ప్రేక్షకులందరికీ అందిస్తారని. అండ్ ఇది సూపర్ సక్సెస్ అయిన తర్వాత ప్రతి లాంగ్వేజ్లోనూ వాళ్ళు స్టార్ట్ చేయడానికి ఇది నాంది పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి ఐడియా మనకెందుకు రాలేదని ప్రతి ఒక్క వాళ్ళు సౌత్ కాదు నార్త్ కాదు అందరూ కుళ్ళుకునేలాగా ఇది సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలి. అండ్ మా టెలివిజన్లో ఉన్నటువంటి సోదర సోదరీమణులు, అలాగే మా ఫ్రెండ్స్ అందరూ కూడా డెఫినెట్గా ఏ కాన్సెప్ట్ తీసుకున్నా సక్సెస్ చేస్తారు నమ్మకం నాకు ఉంది కాబట్టి కేవ్ కబడ్డీ డెఫినెట్గా పెద్ద సక్సెస్ అవుతుంది. అండ్ ఇది ఐడియా ఇంత మంచి ఐడియాతో ముందుకొచ్చిన విక్రమ్కి, ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకొచ్చినటువంటి శ్రీనివాసరెడ్డి గారిని, శతాబ్ది టౌన్షిప్ శ్రీనివాసరెడ్డి గారిని అభినందిస్తున్నాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మా వైపు నుంచి డెఫినెట్గా పూర్తి సపోర్ట్ ఉంటుంది. తను అన్నట్టుగా అర్ధరాత్రి ఏ రాత్రి అని కాదు, ఎప్పుడైనా సరే డెఫినెట్గా మేము కూడా పూర్తి సపోర్ట్ సహకారం ఉంటుంది. సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఎవ్రీ టీమ్. యాక్చువల్లీ అందరూ అంతా మాట్లాడేశారు, ఇంకా నాకు మాట్లాడడానికి కూడా ఏం మిగలేదు. పైగా వీళ్ళందరూ మెంటర్స్, మా సీనియర్ ఆర్టిస్టులు. వీళ్ళ అడుగుజాడల్లో ఇప్పుడు దాకా మేము యాక్టింగ్ నేర్చుకున్నాము, ఫాలో అయ్యాము. ఇప్పుడు వీళ్ళ అడుగుజాడల్లో కబడ్డీ నేర్చుకోబోతున్నాను. వెరీ హ్యాపీ, ఒక కొత్త యాంగిల్. ఇప్పుడు దాకా విక్రమ్ శ్రీవాణి నాకు డ్యాన్స్ నేర్పించారు, ఇప్పుడు నాకు కబడ్డీ నేర్పబోతున్నారు ఇద్దరు. అండ్ విక్రమ్ శ్రీవాణి ఇద్దరు కూడా సిన్స్ నేను ఇండస్ట్రీలో కొంచెం 15 ఇయర్స్ అయింది. 15 ఇయర్స్ నుంచి నాకు బాగా క్లోజ్, ఇండస్ట్రీలో నాకు ఫస్ట్ ఎవరు క్లోజ్, నా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అంటే వీళ్ళ ఫ్యామిలీనే చెప్తాను. వెరీ హార్డ్ వర్కింగ్, ఇందాక ప్రభాకర్ గారు చెప్పినట్టు. సో వాళ్ళ హార్డ్ వర్కింగ్తో, హార్డ్ వర్కింగ్ ఒకటే కాదండి, ద రిలేషన్షిప్ వాట్ దే మెయింటైన్ ఈజ్ రియలీ మార్వెలస్. ఎప్పుడు ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలి అన్నదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే ఇదే కపుల్. సో ఈ కపుల్లో పైగా ఎప్పుడు ఏదో ఒక థాట్స్ డిఫరెంట్గా చేస్తూనే ఉంటారు, ఎప్పుడు ఏదో కొత్త ఐడియా ఇస్తూనే ఉంటారు. ఇప్పుడు ఈ ఐడియా నాకు నిన్న కాల్ చేసి చెప్పినాడు, వాజ్ రియల్లీ ఎక్సైటెడ్. నేనేమీ చెప్పలేదు, నీ ఇష్టం, కానీ నాకు స్పోర్ట్స్ రాదు. ఎప్పుడో 10th క్లాస్లో కబడ్డీ ఆడాను, ఇప్పటిదాకా ఆడలేదు అని చెప్తే వాళ్ళే ఎంకరేజ్ చేశారు. ఇప్పటిదాకా క్రికెట్ కానీ వాట్ ఎవర్ ద స్పోర్ట్స్ మా ఇండస్ట్రీలో ఆడినా కానీ ప్రభాకర్ గారు అండ్ ఆల్ మెన్స్ ఆడినప్పుడు మేము కూర్చొని బాగా ఎంకరేజ్ చేశాము. సో మేము ఎలా ఆడతామో నిజంగా మాకు తెలీదు. ప్రతి సక్సెస్ఫుల్ ఉమెన్ వెనకాల మెన్స్ ఉంటారు, అలాగే మెన్స్ వెనకాల ఉమెన్స్ ఉంటారు. సో మా ఫీమేల్ ఆర్టిస్టుల వెనకాల మీ మేల్ ఆర్టిస్టుల కోఆపరేషన్ ఉండాలని, మీ సపోర్ట్తో మేము గెలవాలని, సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ అవర్ టీమ్స్. అండ్ కవిత గారు మెంటర్ ఫస్ట్ టైం ఇంకో యాంగిల్లో ఎంటర్ అయ్యాం కాబట్టి ఈ యాంగిల్లో కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సో విక్రమ్ ఆర్ట్స్ ఏ ప్రోగ్రామ్ చేసినా మా శతాబ్ది టౌన్షిప్స్ వెనుకుండి నడిపిస్తుంది, అలాగే ఈ ప్రోగ్రామ్ కూడా మా శతాబ్ది టౌన్షిప్సే స్పాన్సర్ చేస్తుంది. విక్రమ్ ఆర్ట్స్కు శతాబ్ది ఎలా సపోర్ట్ ఉంటుందో విక్రమ్కు శ్రీవాణి అలా ఉంటుంది. సో ఈ ప్రోగ్రామ్ను మన ఆర్టిస్టులు అందరూ కలిసి సక్సెస్ చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ సో మచ్. ముందుగా నేను నార్మల్గా ఇందాక మన కవిత గారు, శృతి గారు చెప్పినట్టే ఎప్పుడు మేల్ ఆర్టిస్టులు క్రికెట్స్ ఆడుతూ ఉంటాం, మేము అటు వెళ్తున్నాం ఇటు వెళ్తున్నాం అని చెప్పేసి చెప్తూ ఉంటారు. మరి మేమేంటప్ప ఎప్పుడు యాక్టింగ్ చేస్తూనే ఉండాలా, మేము మాత్రం స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయలేమన్న ఐడియా ఒకటి వచ్చింది మా వారికి. సో లక్కీగా ఇమీడియట్గా కబడ్డీ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేద్దామని చెప్పేసి అన్నారు. సో ఇలా స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి అలాగే మా మాటను మన్నించి మా కాన్సెప్ట్ని ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసిన శ్రీనివాస్ గారికి, శతాబ్ది శ్రీనివాస్ గారికి నిజంగా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అండ్ ఈ కాన్సెప్ట్ చెప్పిన వెంటే కబడ్డీ మేమేం ఆడతాం, లేడీస్ మేమేం ఆడతాం, ఇంట్లో ఒప్పుకుంటారా లేదా అని ప్రాబ్లమ్స్ చాలా మందికి వస్తూ ఉంటాయి. కానీ అవేవి కూడా లెక్క చేయకుండా మేము ఆడతాం, చలో మీ వెనకాల మేము ఉంటామని చెప్పేసి మమ్మల్ని ముందు నడిపించడానికి వీచ్ చేసిన కవిత గారికి, శృతి గారికి, జ్యోతిరెడ్డి గారికి అండ్ అలాగే హరిత గారికి, మెంటర్స్కి నిజంగా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. నాకైతే గొంతు అనుగుతుంది మాట్లాడడానికి, ఎందుకంటే మాట్లాడాల్సిన అన్నీ కూడా పెద్దవాళ్ళందరూ మాట్లాడేశారు. బట్ అయినా నా ఫీలింగ్స్ నాకు చెప్పాలని ఉంది కాబట్టి చెప్తున్నాను. అండ్ అలాగే మా ఫీమేల్ ఆర్టిస్ట్ అందరూ కూడా ఎవరికి ఫోన్ చేసినా మేము రెడీ కబడ్డీ ఆడడానికి అన్నవాళ్ళే ఉన్నారు, కానీ కబడ్డీ ఆ బాబోయ్ నేనా అని అన్నవాళ్ళు మాత్రం ఎవరూ లేరు.
సీరియస్లీ వాళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ తెలియజేసుకుంటాం. మరి మీరందరూ కూడా మా ఈ కబడ్డీ ప్రోగ్రామ్ని హిట్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. రెండు మంది టీవీ నటీములతో నిర్వహిస్తున్న టీవీ స్టార్స్ కబడ్డీ పోటీల పోస్టర్ లాంచింగ్ ని ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ ప్రభాకర్ గారి చేతుల మీదుగా, అలాగే వారితో పాటు శ్రీనివాసరెడ్డి గారు, శతాబ్ది టౌన్షిప్స్ ప్రైవేట్స్ లిమిటెడ్ అధినేత, అలాగే శ్రీమతి కవిత గారు, శృతి గారు, జ్యోతిరెడ్డి గారు, అలాగే నవీన గారు అందరి సమక్షంలో, ప్రింట్ అండ్ మీడియా మిత్రుల సమక్షంలో ప్రారంభించడం జరిగింది. Thank you.